హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఇన్ఫార్మర్. ఈరోజు మనం వీడియోలో ఆన్లైన్లో లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే మీరు ఈజీగా ఆండ్రాయిడ్ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బయట బ్రోకర్స్ కావచ్చు, అదేవిధంగా మీసీఓ వాళ్ళు కూడా లెర్నర్ లైసెన్స్ అప్లై చేయడానికి 2000 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొన్ని మీసేవ వాళ్ళు అయితే 1000 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కేవలం 300 రూపీస్ మనం గవర్నమెంట్కి పే చేసేస్తే లెర్నర్ లైసెన్స్ని అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో కేవలం 15 మినిట్స్లో మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో 10th చదివిన వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేయవచ్చు. వీడియో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో. ఒకవేళ మీరు కనుక అప్లై చేయాలనుకుంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ తీసేసుకోండి, అందులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. సో గూగుల్ క్రోమ్లో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. సో ఆ లింక్ ఓపెన్ చేసేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, గవర్నమెంట్ ఆర్టీఏ వెబ్సైట్ అనేది. సో అందులో ఈ విధంగా మీకు చూపెడుతుంది. ఇందులో మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, టెస్ట్ సెంటర్ ఓకేనా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో దానికి 6 డిజిట్స్తో ఉన్నటువంటి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇస్తున్నారో అది పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి మీకు ఏమైనా చాలాన పడినా కానీ, అదేవిధంగా మీ లైసెన్స్ వచ్చినా కూడా మెసేజ్ వస్తుంది. కాబట్టి పర్మనెంట్ నెంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయండి, టెంపరీ నెంబర్స్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో మీకు ఈ విధంగా ఒక క్యాలెండర్ చూపెడుతుంది. ఇందులో మీరు ఏ డేట్ రోజైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెడ్ కలర్లో ఉన్నటువంటి డేట్స్ అన్ని కూడా మనకు ఆల్రెడీ స్లాట్స్ బుక్ అయిపోయిన డేట్స్, సో అందులో మీరు క్లిక్ చేసి స్లాట్ బుక్ చేయరాదు. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి డేట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఏదైనా డేట్ మీకు అనుగుణంగా ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకుంటే, సో మీరు ఏ డేట్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్కి మీకు టైం అనేది ఓపెన్ అవుతుంది పక్కన చూడండి. సో నేను 13/9/2019 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత టైం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, పక్కన 3 టైమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, 1 అవర్ 1 అవర్ డ్యూరేషన్లో. సో నేను 1 PM to 2 PM సెలెక్ట్ చేసుకో. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, ఏంటంటే ఇక్కడ మనకు టైం డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది కదా, అవైలబుల్ స్లాట్స్ 00 అని ఉంది కదా ఫస్ట్ 2 టైమ్లో, అది మీరు సెలెక్ట్ చేయొద్దు. సో అవైలబుల్ స్లాట్స్ 22 అని ఉంది కదా, అందులో మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎందులోనైతే స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ టైం మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్లాట్ టైమింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కింద, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైనా ఫిల్అప్ చేయొచ్చు దీన్ని. మీ ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉందో దాని దగ్గర పెట్టుకోండి, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి, ఇందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు డిస్ప్లే నేమ్ ఆన్ లైసెన్స్ ఉంది కదా, సో మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా నేమ్ మెన్షన్ చేశారో అదే నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సర్ నేమ్ అంటే మీ ఇంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేయండి, జెండర్ ఫిల్అప్ చేయండి, ఫాదర్ నేమ్ ఫిల్అప్ చేయండి, ఈ విధంగా అన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రెడ్ డాట్ మార్క్లో ఉంది కదా, అవన్నీ ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపెడుతున్నాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా రెడ్ డాట్ మార్క్లో ఉన్నవి ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ రెడ్ డాట్ మార్క్లు ఉన్నవి అయితే ఖచ్చితంగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ తీసుకున్నట్లయితే మీ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది, పుట్టుమచ్చలు ఉంటాయి కదా అవే, ఏ మోల్ ఆన్ నెక్, ఏ మోల్ ఆన్ హ్యాండ్ అని ఉంటుంది కదా, అది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్. సో అడ్రస్ మొత్తం ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో కాపీ అడ్రస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఫిల్ అయిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ లేకపోతే మీరు అక్కడ మళ్ళీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ మీరు నెక్స్ట్ కింది కొంచెం స్క్రోల్ చేసినట్లయితే 2 ఆప్షన్స్ కనబడతాయి, లైసెన్స్ కేటగిరీ, లైసెన్స్ క్లాస్ ఆఫ్ వెహికల్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వెహికల్కి లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో మీరు ఆటో రిక్షానా, లైట్ మోటార్ వెహికల్, నాన్ ట్రాన్స్పోర్ట్, ఇలా కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. ఒకవేళ మీరు బైక్కి తీసుకోవాలనుకుంటే మోటార్ సైకిల్ విత్ గేర్ అని ఉంటుంది, దానిపైన టిక్ చేయండి. కార్కి తీసుకోవాలనుకుంటే లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. లేకుంటే స్కూటీకి తీసుకోవాలనుకుంటే మోటార్ సైకిల్ వితౌట్ గేర్, దానిపైన క్లిక్ చేయండి. రోడ్ రోలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రాక్టర్ కూడా మనం తీసుకోవచ్చు, దానిపైన క్లిక్ చేసుకోండి. మీకు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అక్కడ క్లియర్గా చదివి దానిపైన టిక్ మార్క్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, మీరు ఒకసారి ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది, పేమెంట్కి సంబంధించినటువంటి పేజ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఛార్జెస్, అప్లికేషన్ ఫీ 150 రూపీస్, సర్వీస్ ఛార్జ్ 100 రూపీస్, టెస్ట్ ఫీజ్ 50 రూపీస్. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా పే చేయవచ్చు ఫ్రెండ్స్. టోటల్ 300 రూపీస్ మనకు కాస్ట్ అవుతుంది, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. 300 రూపీస్లో మీకు లర్నర్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఇన్స్టెంట్గా పే చేయవచ్చు, రెండోది మనం మీసేవకి లేదా టీఎస్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి పే చేయవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు స్లాట్ బుక్ చేసిన 24 అవర్స్ లోపల ఖచ్చితంగా పేమెంట్ చేయాలి, లేకపోతే స్లాట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్లైన్లో మీరు ఇప్పుడే ఇన్స్టెంట్గా పే చేయవచ్చు, లేదంటే 24 అవర్స్ లోపల మీరు పే చేయవచ్చు మీ సేవ లేదా టీఎస్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా మీరు పే చేయవచ్చు. కాకపోతే అక్కడ 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ వాళ్ళు తీసేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ సేవ లేదంటే టీఎస్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి పే చేయాలంటే ఇక్కడ పే లాడర్ విత్ ఇన్ 24 అవర్స్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది తీసుకెళ్ళి మీ సేవ లేదా టీఎస్ ఆన్లైన్ సెంటర్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు పేమెంట్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇప్పుడే మనం ఆన్లైన్లో పే చేయాలంటే పక్కన పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ బటన్ పైన క్లిక్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ మనకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, పేమెంట్ డీటెయిల్స్ అని క్లియర్గా చూపెడుతుంది. 300 రూపీస్ ఉంది కదా, సో మనం కేవలం 300 రూపీస్లో లర్నర్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక టూ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఒకటి టీ వ్యాలెట్, పేటిఎం, ఈ రెండింటి ద్వారానే మనం పేమెంట్ చేయొచ్చు. సో మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేటిఎం అనేది ఓపెన్ అవుతుంది, సో పేటిఎం ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. లాగిన్ అయ్యి లేదంటే పేటిఎం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఆన్లైన్లో పేటిఎం ద్వారా పే చేయండి. ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక సాఫ్ట్ కాపీ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఆ ప్రింట్అవుట్ తీసేసుకుని దాంతోపాటుగా మీ ఎస్ఎస్సీ మెమో, ఆధార్ కార్డు, ఒరిజినల్ అండ్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తీసుకెళ్లి అక్కడ ఆర్టీ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో జస్ట్ 300 రూపీస్లో లర్నర్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.